హలో యస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి చూడండి, ఈరోజు నేను ఒక వీడియోలో ఒక చిన్న థ్రెడ్ సొల్యూషన్ అనేది చెప్తాను. చాలామందికి జనరల్గా ఈ విధంగా పడుతుంది. రీజన్ ఏంటంటే, ఇది పక్కన జరీ ఉంది, దాని పక్కనే థ్రెడ్ ఉంది. ఇది గ్రీన్ కలర్ థ్రెడ్, కాపర్ జరీ వర్క్ వేసేటప్పుడు బ్యాక్ నెక్ వేసింది, వేసేటప్పుడు వెంటనే స్టక్ అయిపోయి టూ కలర్స్ కూడా ఇదిగా ఉండి ఈ విధంగా మొత్తం ముడి ముడి పడిపోయి ఇక్కడ నుంచి ఇది మొత్తం ఈ రెండు థ్రెడ్స్ కంబైండ్ అయిపోయి కింద నుంచి చూడండి, కింద నుంచి కంబైండ్ అయిపోయి ఈ విధంగా మొత్తం స్టక్ అయిపోయింది. ఇక్కడ వీడియోలో కనుక చూస్తే ఇది ఫ్రంట్ వరకు వచ్చేసింది. ఫస్ట్ దీని ఇలాంటి ప్రాబ్లం మీకు వచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఇక్కడ ఏదైతే థ్రెడ్స్ ఉంటాయో అది మొత్తం రిమూవ్ చేసుకోవాలి, అంటే తీసేసేయాలి. తీసే ఇక్కడ చూడండి, మీకు టూ కలర్స్ ఉన్నాయి, ఈ టూ కలర్స్ దీన్ని మొత్తము తీసి మంచిగా సెట్ చేసే ప్రయత్నం అయితే వద్దు. దానికంటే ఈజీ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఈ రెండు థ్రెడ్స్ ఉన్నాయి, దానిలో వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు థ్రెడ్స్ ఇట్లా లాగుతున్నాం. ఇది వచ్చేసి దీని లోపల ఇరికింది. ఇది కూడా ఇక్కడ నుంచి మొత్తం తీసేస్తున్నాను. కనిపించింది కదా, ఇదండి ఈ చిక్కు అంతా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే ఉందో జరీ, ఇది జనరల్గా కామన్గా థ్రెడ్ పక్క ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం కనిపించదు, జరీ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమే మనం చూస్తుంటాం. కాబట్టి ఏం చేయాలంటే, ఈ ఇందాక ముడిపడ్డ తీసేసాం కదా, తీసేసి కట్ చేసుకున్నాం కదా, ఈ రెండు నాట్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇది గ్రీన్ది కూడా అలాగే అయింది కదా, గ్రీన్ది కూడా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక నాట్ వేసేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇంకా ఈ రెండు నాట్ వేసేసుకున్నాం కదా, ఇంకా కింది థ్రెడ్ తీసేసుకున్నాం కదా, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటారు. కానీ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు జరీ ఉంది కదా, ఇది జరీ పక్కన ఏ థ్రెడ్ పెట్టినా మన స్పీడ్ ఉన్నప్పుడు కానీ స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు కానీ ఇలాంటి ప్రాబ్లం రిపీట్ అవుతుంది. కాబట్టి నార్మల్గా కస్టమర్స్కి జరీ నెట్స్ ప్రిఫర్ చేస్తాము. మేడం, మేము జరీ నెట్స్ కోసం మీకు ఆర్డర్ చేయాలా, అట్లా లేకుండా సొల్యూషన్ లేదా అంటే ఏం చేయండి, ఇది ఉంది కదా ఈ జరీ, ఇలా ఒక కవర్ మనం జరీతో పాటు ఎలాగైనా కవర్ ఇస్తాము. లేదు అంటే ఇంట్లో మీకు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి జనరల్గా, ఇలాంటి ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దాంట్లో ఈ విధంగా జరీ పెట్టేసుకోండి, దీనిలో పెట్టేసుకోండి. ఒకసారి చూసినట్టయితే థ్రెడ్కి ఏం మనం యూజ్ చేయలేదు, జరీ ఏదైతే ఉందో దానికి మాత్రం పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత మనం యాజ్ యూజువల్గా వర్క్ అనేది పైనుంచి కిందికి థ్రెడ్ అనేది లాగేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మనం అనేది ఈ విధంగా జరీ నెట్స్ పెట్టుకున్నాం అనుకోండి, దీనివల్ల ఇదిగోండి మా దగ్గర ఉన్న మిషన్లో ఎలా ఉన్నాయో, నెట్ ఉంది ప్లస్ కవర్స్ కూడా యూజ్ చేస్తుంటాము. ఇలా జరీ నెట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, జరీ పురి తిరుగుతుంది, ఒక్కోసారి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇలా అది ఉందనుకోండి, ఆ సరౌండింగ్లోనే ఉంటుంది, ముడి పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. పక్కన ఉందంటే రెండు కలిపి డిస్టర్బ్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా నెట్ కానీ కవర్ కానీ లేకుండా ఓన్లీ సింగిల్ జరీ కనుక పెడితే స్పీడ్కి కానీ లేదంటే తక్కువ స్పీడ్ పెట్టుకున్నా పురి పడుతుంది. కాబట్టి జరీ ఇక్కడ వచ్చేసి మొత్తం స్టక్ అవుతుంది, ఇక్కడ స్టక్ అవుతుంది, ఇక్కడ స్టక్ అవుతుంది, ఇక్కడ స్టక్ అవుతుంది. నెక్స్ట్ అంతా జరీ లోపల పోగంతా బయటికి కనిపిస్తుంది, అంటే జరీ లోపల వైట్ పోగుంటే వైట్, గ్రీన్ ఉంటే గ్రీన్, అది మొత్తం డిజైన్లో కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.